సంతోషం నమస్తే వెల్కమ్ టు ఐ తప్పు ఎవరిది సాయికృష్ణపై ఆశపడ్డ అప్సరదా ఆకర్షించిన కృష్ణదా ఇప్పుడు అందరూ ఆలోచించాల్సింది ఇదే అప్సరా సాయికృష్ణ మధ్య ఏర్పడ్డ బంధం ఈ సమాజం ఆమోదించకపోవచ్చు కానీ వాళ్ళిద్దరి మనసులు అంగీకరించాయి ఆ బంధాన్ని సమాజం తప్పు అని నిందించవచ్చు కానీ వాళ్ళిద్దరికి అదే కరెక్ట్ అనిపించింది అందుకే ఇద్దరూ మానసికంగా ఒక్కటయ్యారు శారీరకంగా కలిసిపోయారు ఇలాంటి అనుబంధం ఎందుకు హత్యవైపు మలుపు తిరిగింది అప్సర ప్రాణం పోయే వరకు సాయి కృష్ణ జీవితం పోయే వరకు ఎందుకు వెళ్ళింది అందరూ ఇప్పుడు ఇలాగే ఆలోచిస్తున్నారు పోలీసుల అదుపులో ఉన్న సాయి కృష్ణ ఇప్పుడు నేను చచ్చిపోతాను అని పదే పదే చెబుతున్నాడు ఆత్మహత్య చేసుకుంటానని మాట్లాడుతున్నాడు అంటే అప్సర హత్య తర్వాత సాయి మనసు చెదిరిపోయింది తను ఉన్నా లేనట్టే అని నిర్ణయానికి వచ్చాడు ఎందుకంటే తను చేసింది ఒక దిద్దుకోలేని తప్పు తను చంపింది తనను ఇష్టపడి మోసం చేసిన మనిషిని అందుకే హత్య తర్వాత సాయి కృష్ణ తన నిర్ణయాన్ని తను సమర్థించుకోలేకపోతున్నాడు తను చేసిన తప్పును దిద్దుకోలేనని దానికి శిక్ష తాను మరణించడమే అనుకుంటున్నాడు ఎందుకంటే సాయి కృష్ణ తన జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు కాబట్టి అయితే సాయి కృష్ణ అప్సరను చంపాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటే తను భరించలేని మోసాన్ని చూశాడు కాబట్టి బ్లాక్ మెయిల్ కు గురయ్యాడు కాబట్టి అవును అప్సరా సాయి కృష్ణను మోసం చేసింది ఎవరు ఏమనుకున్నా అదే నిజం అందుకు సాక్ష్యాలు కూడా కనిపిస్తున్నాయి అప్సరకు ఇంతకు ముందే పెళ్ళైంది ఆమె మొదటి పెళ్లి ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి అయితే ఆ విషయాన్ని సాయి కృష్ణ ముందు అప్సర దాచిపెట్టినట్టు తెలుస్తోంది అందుకే సాయి కృష్ణ పదే పదే అప్సరకు మరో సంబంధం ఉంది అనే మాటను లేవనెత్తాడు ఆ అనుమానంతోనే తను ప్రెగ్నెంట్ అంటే నమ్మలేకపోయాడు ఈ సందేహాలన్నీ సాయికృష్ణ మనసులో తిరుగుతుండగానే అప్సర పెళ్లి ప్రతిపాదన తెచ్చింది నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నీవే అని సాయికృష్ణను ఒత్తిడి చేసింది ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి తప్పించుకోలేక సాయికృష్ణ అప్సరను అంతం చేయడమే మంచిదని నిర్ణయించుకున్నాడు అనుకున్నట్టే చేశాడు నిజానికి సాయి కృష్ణకు అప్సరకు మధ్య పరిచయం పెద్దగా లేదు కేవలం ఏడాది క్రితమే ఈ ఇద్దరు కలుసుకున్నారు పూజారిగా సాయికృష్ణ పని పనిచేస్తున్న గుడికి భక్తురాలిగా వచ్చిన అప్సర జాతకాల పేరుతో అతనికి దగ్గరైంది ఆ తర్వాత ఇద్దరు కలిసి గుజరాత్ వెళ్లారు అక్కడే ఇద్దరి మధ్య మానసిక శారీరక అనుబంధం కుదిరినట్టు పోలీసుల ఇన్వెస్టిగేషన్ చెబుతోంది అయితే అప్పటికే తనకు పెళ్ళైన విషయాన్ని అప్సర దాచిందా లేక సాయి కృష్ణతో ఒక్కటైన తర్వాత బయటకు చెప్పిందా అన్నది తెలియాలి మొదటి పెళ్లి విషయం ఇద్దరి మధ్య పెద్ద సీక్రెట్గానే ఉందన్నది ఇప్పటికీ ఉన్న సమాచారం ఇలా సాయి కృష్ణ సందేహాలు కలుగుతున్న సమయంలోనే అతనిపైన అప్సర ఒత్తిడి తేవడం దాకా వెళ్ళిందన్నది పోలీసుల అంచనా నిజానికి సాయి కృష్ణ చాలా సౌమ్యుడు చీమకు కూడా హాని చేయని వాడు వేదంలో తనను మూడు వేల మంది శిష్యులు అనుసరించేంతటి గొప్ప పండితుడు పాపపుణ్యాల గురించి పామరులకు కూడా అర్థమయ్యేలా చెప్పేంత దివ్య జ్ఞాని అలాంటి వ్యక్తికి హత్య చేయాలనే ఆలోచన కలిగింది అంటే అప్సర అతన్ని ఎంతలా వెంటాడింది ఎంతలా వేధించింది అన్నది ఇక్కడ అంచనా వేయాల్సి ఉంది అప్సర మొదట ఒకరిని పెళ్లి చేసుకుంది అతన్ని వదిలేసి హైదరాబాద్ వచ్చింది ఒంటరిగా బతకాలి అనుకుంది సాయి కృష్ణతో కలిసిన తర్వాత అతన్ని తన వైపు తిప్పుకోవాలని కూడా ఆలోచించింది ఆ ఆలోచనలో ఏమైనా తప్పుడు దారి ఉందా అన్నది కూడా ఇక్కడ చర్చించాల్సిన విషయమే హత్యకు ముందు సాయి ఆలోచనల్ని పరిశీలించిన కొన్ని ఆశ్చర్యకర అంశాలు మనకు కనిపిస్తాయి హత్యకు ముందు మనిషిని ఎలా చంపాలో గూగుల్లో సెర్చ్ చేశాడు సాయి కృష్ణ నాలుగు సార్లు అప్సర హత్యకు ప్లాన్ చేశాడు అంతేకాదు ఆఖరికి గోశాలకు తీసుకువెళ్ళి అక్కడ చంపేయాలని నిర్ణయించుకున్న గోవుల ముందు చంపితే తనకు పాపం తగులుతుంది అనుకున్నాడు అంటే గోశాలలో చంపితే పాపం అంటుకుంటుంది అనుకున్న సాయి అప్సరను చంపితే మాత్రం పాపం తగలదని ఆలోచించాడు ఈ లెక్కన సాయి కృష్ణను అప్సర అంతలా వేధించి ఉంటుందా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది మొత్తానికి అప్సర అతి ఆలోచన సాయి కృష్ణ ఆశ ఎవ్వరు ఊహించని ఓ దారుణానికి కారణమైంది ఒకరికొకరు దగ్గరగా ఉంటూనే ఒకరి గురించి ఒకరు ద్వేషించుకోవడం మొదలు పెట్టడంతో అప్సర హత్యకు దారితీసింది బతికున్నంత కాలం తను ఎవ్వరికీ హాని చేయను అని నిర్ణయించుకున్న వ్యక్తే ఓ అమ్మాయి తలపై బండరాయి మోదీ చంపేలా మారిపోయాడు సాయి కృష్ణ పైన అతిగా ఆశపడ్డ అప్సరా సమాజం అనుమతించని బంధాన్ని బలపడేలా చేయాలనుకుని ప్రాణాలు పోగొట్టుకుంది హత్యకు గురైన అప్సరా హత్య చేసిన సాయి ఇద్దరూ ఇద్దరు తప్పించుకోలేని శిక్ష అనుభవించినట్టే అయింది